హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు నిర్మిస్తోంది. దీనిలో భాగంగానే ట్రాఫిక్ ఎక్కువగా ఉండే షేక్పేట ప్రాంతంలో జీహెచ్ఎంసీ నిర్మించిన అతిపెద్ద ఫ్లైఓవర్ను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. టోలీ చౌకీ సజ్జా కాలనీ నుంచి రాయదుర్గం మల్కం చెరువు వరకు 2.8 కిలోమీటర్ల పొడవు ఈ వంతెన్ను నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో ఈ మార్గంలో ప్రయాణించే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ అందిస్తారు. చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఎస్ఆర్డిపి ఫలాలు ఒక్కడొక్కడిగా అందుబాటులోకి వస్తున్నాయి. తాజాగా నూతన సంవత్సర కానుకగా షేక్పేట ఫ్లైఓవర్ ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అలాగే కేటీఆర్ ప్రారంభించడం జరిగింది. షేక్పేట ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడం వల్ల షేక్పేటని ఏదైతే మేదిపట్నం నుంచి గచ్చిబౌలికి పోయే వాహనదారులకు చాలా వరకు ఊరట లభించబోతుంది. టోలీ చౌకీ సబ్జా కాలనీ నుండి రాయదుర్గం మల్కం చెరువు వరకు షేక్పేట ఫ్లైఓవర్ అనేది 6 లైన్లలో ఏర్పాటు చేయడం జరిగింది. ఇతను మాట్లాడడానికి చీఫ్ ఇంజనీర్ శ్రీధర్ ఉన్నారు. ఈరోజు మనం కంప్లీట్ చేసిన కాంపోనెంట్ ఏంటంటే ఇది షేక్పేట ఫ్లైఓవర్. ఈ మెజెంటా కలర్లో ఉంది చూడండి, ఇది షేక్పేట ఫ్లైఓవర్. ఇది 2.8 కిలోమీటర్స్. దీనివల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకు దాదాపు ఇది గచ్చిబౌలి, ఇది ఖాజాగూడ. సో ఇదంతా హ్యాపెనింగ్ ఏరియా. ఇటు ఓఆర్ఆర్ ఉంది, ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఇది గచ్చిబౌలి ఏరియా. తర్వాత ఇటు లింగంపల్లి వెళ్తుంది. సో ఈ కారిడార్ అంతా ఇంతకుముందే మనము మాసప్ ట్యాంక్లో ఒక ఫ్లైఓవర్ ఉంది, ఇప్పుడు ఫ్యూచర్లో ఈ బ్లూ అనేది ఫ్యూచర్లో వచ్చే ఇవి ఇంటర్వెన్షన్స్. సో ఇక్కడ అండర్ పాస్ వస్తుంది. ఇది ఆల్రెడీ మనకున్న ఎగ్జిస్టింగ్ మాసప్ ట్యాంక్ ఫ్లైఓవర్. ఇది కారిడార్ ఆల్రెడీ ఉంది. ఇవి కూడా ఫ్యూచర్లో మనకు పైప్ లైన్లో ఉన్నాయి. ఇవి కూడా నెక్స్ట్ ఫేజ్లో మనం టేకప్ చేయడానికి రెడీగా ఉన్నాయి. అట్లాగే ఇవి మనం ఇంతకుముందే కంప్లీట్ చేసుకున్నవి. సో అట్లాగే గ్రీన్ కనబడేటివన్నీ కూడా మనము ఎస్ఆర్డిపిలో కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్. అంటే మీరు ఈ గ్రీను తర్వాత ఇంతకుముందు కంప్లీట్ అయిన ఈ మెజెంటా అండ్ సియాన్ కనుక చూసుకుంటే దాదాపు ఈ ఏరియాలో ఒక 3-4 బ్లూ అవి తప్ప ఈ ఏరియా మొత్తం కంప్లీట్ హ్యాపెనింగ్ ఏరియా. దీనికి మన కనెక్షన్ ఎక్కడి నుంచి? డిఫరెంట్ ఏరియాస్ నుంచి, సిటీస్ నుంచి వస్తుంది. కూకట్పల్లి నుంచి, తర్వాత జూబ్లీ హిల్స్ నుంచి, తర్వాత ఈ ఎయిర్పోర్ట్ నుంచి, ఈ 3 కారిడార్స్ నుంచి కూడా వచ్చేవాళ్ళు ఈ హ్యాపెనింగ్ ఏరియాకి వెళ్ళాలి. సో అందరు ఇటే కన్వర్జ్ అవుతారు. సో దీన్ని మనము రిలీఫ్, ట్రాఫిక్ రిలీఫ్ చేసే ఉద్దేశంతో అందుబాటులోకి రావడం వల్ల ఎంత మంది వాహనదారులు ఊరట లభించబోతుంది? దాదాపు 4-5 లక్షల వాహనాలు రోజు మనకు ఇక్కడ నుంచి పాస్ అవుతాయండి. ఈ 4-5 లక్షల వాహనాలు కూడా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే వాళ్ళకి దాదాపు మీకు ఏంటంటే 25 కిలోమీటర్స్ వితౌట్ ఎనీ సిగ్నల్ దే కెన్ పాస్ త్రూ దిస్ కారిడార్. ఇంకా మనకు ఫండ్స్ అవైలబిలిటీని బట్టి ఇంకొక 10,000 కోట్ల ప్రాజెక్టులు కూడా మనకు డిపిఆర్లు రెడీ చేస్తున్నాము. రైల్వే క్రాసింగ్ల దగ్గర ఇప్పటివరకే మనము చాలా వరకు ఆర్యూబీలు తీసుకున్నాము. దాదాపు ఒక 10-12 వరకు ఇప్పటికే కంప్లీట్ అయినాయి. ఇంకా ఇప్పుడు సెకండ్ ఫేజ్లో మెయిన్గా రైల్వే క్రాసింగ్లన్నీ మనము దృష్టిలో పెట్టుకొని ఒక 7-8 ఆర్యూబీలు తీసుకుంటున్నాము. అవి కూడా త్వరలోనే మనము గ్రౌండ్ చేసుకోవడానికి మనం అన్ని కార్యక్రమాలు చేసుకుంటున్నాము. ఇది దాదాపు 4 లక్షల వెహికల్స్ దీని మీద రోజు తిరుగుతాయి. అందువలన ఈ ఫ్లైఓవర్ ఏంటంటే 3 కిలోమీటర్లు మాత్రమే ఇప్పుడు మనం కట్టింది. కానీ మనకు నానాలగర్ నుంచి ఓఆర్ఆర్ వరకు వితౌట్ ఎనీ సిగ్నల్ 9 కిలోమీటర్ల రోడ్డు తయారైంది చేయడం వల్ల. ఇది పెద్ద అడ్వాంటేజ్. ఇకపోతే ఇది కట్టడంలో ఉన్న ఛాలెంజెస్ ఏంటంటే, ఒక 6-లేన్ ఫ్లైఓవర్ కట్టాలంటే 150 ఫీట్ల రోడ్డు కావాలి మాకు. కానీ ఇక్కడ చాలా చోట్ల ఓయూ కాలనీ దగ్గర, విస్పర్ వ్యాలీ దగ్గర, ఇంకా దాని తర్వాత నారాయణమ్మ కాలేజ్ దగ్గర కూడా ఎక్కడ కూడా 150 లేదు. చాలా చోట్ల 100, 110, 120 ఉంది. అప్పుడు దాన్ని ఓవర్కమ్ కావడానికి, టెంపుల్స్ను ముట్టుకోకుండా చేయడానికి, మసీదును ముట్టుకోకుండా చేయడానికి, గ్రేవ్యార్డ్ని ముట్టుకోకుండా చేయడానికి న్యూ టెక్నాలజీస్ వాడి స్పాన్లు పెద్దవి చేసి, జనరల్గా ఇది 30 మీటర్ స్పాన్ ఉంటుంది. మేము 50 కూడా వెళ్ళాం, 47, 48, 50 కూడా వెళ్ళి ఆ స్ట్రక్చర్స్ ఎఫెక్ట్ కాకుండా చేయడం జరిగింది. 4 ట్రాఫిక్ రద్దీ జంక్షన్లు ఏవంటే అవన్నీ కూడా తప్పించుకొని సాఫీగా గచ్చి మేదిపట్నం నుంచి గచ్చిబౌలి వరకు ఈజీగా రాకపోకలు సాగించవచ్చు. కెమెరాసన్ సూర్యంతో సత్యనారాయణ, టీవీ5.